శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోబోతున్నాం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు గురువు మీ రాశికి తొమ్మిదవ స్థానమైనటువంటి మీనరాశిలో ఉండటం ఆ తర్వాత పదవ స్థానమైన మేషరాశిలోకి ప్రవేశించి సంవత్సరమంతా కూడా ఇదే స్థానంలో సంచరించటం శని జనవరి పదిహేడున మీ రాశికి ఏడవ స్థానమైన మకర రాశి నుంచి ఎనిమిదవ స్థానమైన కుంభరాశిలోకి ప్రవేశించటము అక్టోబర్ ముప్పైన రాహు పదవ స్థానమైన మేషరాశి నుంచి తొమ్మిదవ స్థానమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించటము అలాగే కేతువు నాలుగవ స్థానమైన తులారాశి నుంచి మూడవ స్థానమైనటువంటి కన్యా రాశిలోకి ప్రవేశించటం కూడా గోచార పరిస్థితి ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం అంతా కూడా శని ఎనిమిదవ ఇంటిలో సంచరించడం వల్ల వృత్తిలో సవాళ్ళను ఎదుర్కొంటారు ఈ సంవత్సరం వృత్తిపరంగా కూడా ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో మాత్రం కొంత సామాన్యంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ సమయంలో మీ అదృష్టం కూడా కలిసి వచ్చి కొన్ని పనులు సునాయాసంగా చేయటమే కాక వాటి ఫలితంగా వృత్తిలో అభివృద్ధిని కూడా సాధిస్తారు ఈ సంవత్సరం రాహు పదవ స్థానంలో అక్టోబర్ చివరి వరకు సంచరించడం రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు మీ వృత్తికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా కొన్నిసార్లు గొప్పలకు పోయి మీ స్థాయికి మించిన పనులు కూడా చేయాలని చూస్తారు ఏప్రిల్ వరకు కూడా గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు అలా చేసిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కానీ ఏప్రిల్ తర్వాత గురువు గోచారం పదవ ఇంటికి మారటం వల్ల ఈ సమయంలో మీ వృత్తి విషయంలో కూడా కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతాయి గతంలో మీకు సహకరించిన వారు కూడా ఇప్పుడు మీకు పనుల విషయంలో అడ్డుపడే అవకాశం అనేది ఉంటుంది మీరు ఈ పనులు పూర్తి చేయడానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది గురువు దృష్టి ఆరవ స్థానం మరియు రెండవ స్థానంలో ఉండటం వల్ల మీకు సహకరించే వారు కొంతమంది ఉన్నప్పటికీ కూడా వారి సహాయం సమయానికి మీకు అందకపోవడం వల్ల మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో అతి కష్టం మీద పూర్తి చేయాల్సి వస్తుంది కేతువు గోచారం కూడా అక్టోబర్ చివరి వరకు కూడా నాలుగవ స్థానంలో ఉండటం చే మీరు మీ ఇంటిని వదిలిపెట్టి మీ కుటుంబానికి దూరంగా బయటి ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉన్నది ఇది మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి వ్యతిరేకత ప్రదర్శించకుండా దాన్ని పూర్తి చేయడం అనేది మంచిది ఈ సంవత్సరం మీ ఓపికకు మరియు మీ సహనానికి కూడా పరీక్ష పెట్టే సందర్భాలు వస్తూ ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో మీరు సహనంగా పనిచేసినట్లయితే భవిష్యత్తులో ఇది మీకు సహాయకారిగా ఉంటుంది ఇంటిపై రెండవ ఇంటిపై మరియు ఐదవ ఇంటిపై కూడా ఈ శని దృష్టి ఉండటం వల్ల ఈ సంవత్సరం మీరు ఎవరికి కూడా ఏ విషయంలోనూ కూడా మాట ఇచ్చి ఇబ్బంది పడకండి మీరు చేస్తానని మాట ఇచ్చి పనులు చేయకపోవడం వల్ల అవమానాలకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది అలాగే మీరు ఇచ్చే సలహాలను అసందర్భంగా ఇవ్వడం అనేది చేయకండి అది కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆలోచనలకు కాకుండా పనికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీరు మీకు వచ్చే సమస్యలను విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు నవంబర్లో కేతువు గోచారం మూడవ ఇంటిలోకి రాహు గోచారం అలాగే తొమ్మిదవ స్థానంలో మారడం వల్ల ఈ పరిస్థితుల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది వృత్తిలో అభివృద్ధితో పాటు కూడా మీరు తిరిగి మీ కుటుంబంతో కలిసి ఉండటం సాధ్యమవుతుంది ఎనిమిదవ స్థానంలో శని సంచారం ఉన్నప్పుడు మనలో ఉండే లోపాలను శని తొలగించే ప్రయత్నం చేస్తాడు ఈ సందర్భంగా కొన్నిసార్లు వృత్తిలో కానీ ఇతర సందర్భాల్లో కానీ అవమానాలు ఇతర సమస్యలు కూడా ఎదురైనప్పటికీ కూడా మీరు ఓపికగా ఉండటం వల్ల అది మీ భవిష్యత్తులో అభివృద్ధికి సహాయపడుతుంది ఈ సమయంలో మీరు ఆవేశానికి లోనైతే మాత్రం అది మీకు నష్టాన్ని మరియు కష్టాన్ని కూడా మిగులుస్తుంది కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురు వారు అలాగే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు కూడా ఏప్రిల్ లోపు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటం అనేది మంచిది ఆ తర్వాత గురుగోచారం మధ్యమంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది ఈ సంవత్సరం ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను మధ్యలో అలాగే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేడు మధ్యలో నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ పదహారు మధ్యలో కూడా ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకోవడం అంతగా అనుకూలించే విషయం కాదు అంతేకాకుండా ఈ సమయంలో మీకు నచ్చినటువంటి ఇచ్చినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత కష్టమైనప్పటికీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి తప్ప వాయిదా వేయాలని మాత్రం అనుకోకండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి కలవారికి ఈ సంవత్సరం గోచార స్థితి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్లకు మిశ్రమంగానే ఉన్నది ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారంలో కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ కూడా లాభాలను గడిస్తారు శని గోచారం ఎనిమిదవ స్థానంలో సంవత్సరం అంతా కూడా ఉండటం వల్ల ఈ సమయంలో భాగస్వాములతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీలైనంత వరకు కూడా గొడవలకు దిగకుండా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి దానివల్ల వ్యాపారంలో నష్టాలు రాకుండా కాపాడుకోవచ్చు గురువు గోచారం ప్రథమ భాగంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో చేయడం మంచిదని సూచన ఆ తర్వాత గురువు గోచారం పదవ ఇంటికి మారటం అలాగే అక్టోబర్ వరకు కూడా రాహు గోచారంతో పాటు శని గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కోవటం అనేది సూచిస్తుంది డబ్బు వచ్చినప్పటికీ కూడా అది వ్యాపార అభివృద్ధికి ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల ఈ సమయంలో పెద్దగా లాభాలు రావు అంతేకాకుండా శని గోచారం కారణంగా వ్యాపారంలో కొన్నిసార్లు నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ నష్టాల్లో చాలా మటుకు మీరు తీసుకునే అనవసరమైన నిర్ణయాల కారణంగా వస్తాయి కాబట్టి వీలైనంత వరకు నిపుణులు మరియు అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని మాత్రమే కొత్త నిర్ణయాలు కానీ కొత్త పనులు కానీ చేసే ప్రయత్నం చేయండి ఏప్రిల్ నుంచి ఒక సంవత్సరం పాటు ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి డబ్బును అవసరానికి తగినంత మాత్రమే ఖర్చు చేసే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వరకు కూడా రాహు గోచారం పదవ ఇంటిలో ఉంటుంది కాబట్టి మీరు ఇతరులను చూసి వారిలాగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మీరు మీ స్థాయికి తగిన పనులు మాత్రమే చేయండి తప్ప గొప్పలకు మాత్రం పోవద్దు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ప్రథమార్థంలో అనుకూల ఫలితాలను ద్వితీయార్థంలో కొంత శ్రమ చేయడం ద్వారా అనుకూల ఫలితాలను పొందే అవకాశం సూచిస్తూ ఉన్నది మీ ప్రతిభకు గుర్తింపు లభించినప్పటికీ కూడా మీరు సరైన విధంగా మీరు ఒప్పుకున్న పనులను పూర్తి చేయలేకపోవడం వల్ల మీ సేవలు వినియోగించుకునే వారు ఇబ్బందులకు గురి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అలా ఒప్పుకున్న పనులు చేయలేకపోవడం వల్ల మీరు మీ పేరును చెడగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏ పనైనా సమయానికి పూర్తయ్యేలా నిజాయితీగా చేయటం మంచిది ముఖ్యంగా ద్వితీయార్థంలో గురువు మరియు రాహువు పదవ స్థానంలో ఉండటం వల్ల ఆ పదవ స్థానంపై శని దృష్టి ఉండటంచే పేరు ప్రతిష్టల కొరకు మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు మీ పనిలో అడ్డంకులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వచ్చే ప్రతి అడ్డంకి కూడా భవిష్యత్తులో మీ ప్రతిభను మరింతగా పదుమి పెట్టి మీకు అభివృద్ధినిచ్చేదిగా ఉంటుంది కాబట్టి నిరాశకు లోను కాకుండా చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి సూచన ఇక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పరిశీలన చేస్తే ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఏప్రిల్ వరకు గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి సాధ్యం అనేది అవుతుంది ఈ సమయంలో ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఆదాయం బాగుండటం వల్ల ఇబ్బంది అనేది ఉండదు ఇల్లు కానీ వాహనం కానీ లేదా స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలనుకునేవారు వాటిని ఏప్రిల్లో కొనుగోలు చేయడం మంచిది ఆ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కొనుగోలు చేయడం మంచిది కాదని సూచన ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం స్థానంలో ఉండటం వల్ల శని దృష్టి కుటుంబ స్థానంపై పదవ స్థానంపై మరియు ఆరవ స్థానంపై కూడా ఉండటం దీని కారణంగా ఖర్చులు పెరగడమే కాకుండా మీకు ఆర్థిక సంబంధమైన ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరంలో ద్వితీయార్థంలో మీరు చేసే ఖర్చులు ఎక్కువ అవడంచే బ్యాంకు నుంచి లోన్లు కానీ మిత్రుల నుంచి డబ్బు చేబుధలు కానీ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అయితే ఏప్రిల్ నుంచి గురు దృష్టి రెండవ స్థానంపై ఆరవ స్థానంపై ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా మీకు లభిస్తాయి దానివల్ల ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గుతుంది అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మీరు ముందు వెనక చూడక డబ్బు ఖర్చు చేయడం మంచిది కాదని చెప్పేసి సూచన ఇతరుల మాటలు విని గొప్పలకు పోయి విలాసాల వరకు డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఖర్చుల విషయంలో తొందర పడకుండా ఆలోచించి అడుగు వేయటం మంచిది ఏప్రిల్ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలని వారు తప్పనిసరిగా మీ శ్రేయోభిలాసుల సలహాలు తీసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది ముఖ్యంగా స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అనుభవజ్ఞల సలహా తీసుకోవడం మంచిది అలాగే తక్కువ ధరలో వస్తుంది కదా అని ఇల్లు కానీ భూమి కానీ కొనుగోలు చేయకండి దాని కారణంగా చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవడమే కాకుండా కొన్న ఇల్లు కానీ భూమి కానీ కూడా నిరుపయోగం అయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది అలాగే మీరు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇచ్చి తర్వాత ఇబ్బంది పడకండి ఈ సంవత్సరం మీరు ఎంతగా పొదుపు చేయగలిగితే మీకు భవిష్యత్తులో అంత ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది నవంబర్ నుంచి కేతువు గోచారం మూడవ స్థానంలో రాహు గోచారం తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికపరమైన ఒత్తిళ్లు కొంత మేరకు తగ్గుతాయి ఈ సమయంలో మాత్రం స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి వాటి ద్వారా కూడా మీకు కొంత డబ్బు వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతోంది ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమంగానే ఉంటుంది ఏప్రిల్ చివరి వరకు కూడా గురువు చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో మీకు పెద్దగా ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే నయమవుతాయి గురువు దృష్టి ఐదవ ఇంటిపై మరియు లగ్నంపై ఉండటం వల్ల గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా కోలుకోవడం అనేది జరుగుతుంది జనవరి నుంచి శని గోచారం ఎనిమిదవ స్థానంలో ఉండటంచే ఈ సంవత్సరం గురుగోచారం బాగున్నప్పటికీ కూడా ఆరోగ్య విషయం ఇబ్బందికరంగా ఉండకపోయినప్పటికీ ఏప్రిల్ తర్వాత నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా గురువు కేతువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా శని మన శరీరంలో మోకాళ్ళు మరియు ఎముకలకు కారకత్వం వహిస్తాడు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ సమయంలో మీరు ఎముకల సంబంధ ఆరోగ్య సమస్యలతో పాటు జననాంగ సంబంధ ఆరోగ్య సమస్యలు మరియు దంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉన్నది కేతువు గోచారం నాలుగవ స్థానంలో అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు ఊపిరితిత్తులు మరియు చర్మ సంబంధ అనారోగ్యాలతో బాధపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే గురువు మరియు రాహువు గోచారం మధ్యమంగా ఉండటంచే వెన్నెముక మరియు కాలేయ సంబంధ ఆరోగ్య సమస్యల విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలని సూచన ఇక శని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం శని కారణంగా వచ్చే జబ్బులు తొందరగా తగ్గే అవకాశం ఉండదు అందువల్ల వీలైనంత వరకు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మంచిది శని బద్దకస్తుల మీద తన చెడు ప్రభావం ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి శారీరకంగా శ్రమించవలసిన అవసరం ఉన్నది మీరు ఏ పని చేయక బద్ధకంగా ఉండడం కానీ అలాగే సరైన వ్యాయామాలు చేయకుండా ఉండటం వల్ల ఈ సంవత్సరంలో మీరు ఎక్కువ కాలం ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడే అవకాశం ఉన్నది శారీరక శ్రమ చేసేవారిని శని అనుకూల దృష్టితో చూస్తాడు కాబట్టి మీరు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం అలాగే సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము కర్కాటక రాశి వారికి కుటుంబ జీవితం ఎలా ఉండబోతోంది ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము కుటుంబ పరంగా సామాన్యంగానే ఉంటుంది ప్రథమార్థంలో మాత్రం కుటుంబంలో అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది గురుగోచారం ఏప్రిల్ వరకు తొమ్మిదవ స్థానంలో ఉండటం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యం అవుతుంది కుటుంబ సభ్యుల మధ్యన కూడా మంచి అవగాహన ఉండడమే కాకుండా ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారు మీ తోబుట్టువులు మరియు మీ పిల్లల కారణంగా మీరు ఆనందంగా ఉండడమే కాకుండా ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతారు గురువు దృష్టి ఒకటవ స్థానంలో ఉండటంచే మీరు ప్రశాంతంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తారు కుటుంబంలో మరియు సమాజంలో ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో పెరుగుతాయి అయితే పదవ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో మీ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు ముఖ్యంగా మీరు గొప్పలకు పోయి ఆ తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండి మీ కుటుంబ సభ్యులను కూడా ప్రశాంతంగా ఉంచడం మంచిది ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహం అవటం అలాగే సంతానం కానీ వారికి సంతానం అవటం కూడా జరిగే అవకాశం మాత్రం సూచిస్తూ ఉన్నది ఏప్రిల్ చివరి నుంచి గురువు గోచారం పదవ స్థానానికి మారడం వల్ల మీ కుటుంబంలో కొన్ని అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి కుటుంబ స్థానంపై గురువు మరియు శని దృష్టి కారణంచే కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా అనుకోని బాధ్యతల కారణంగా మీరు మీ కుటుంబానికి దూరంగా కాలం ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది అలాగే గురు దృష్టి నాలుగవ స్థానంపై మరియు ఆరవ స్థానంపై ఉండటంచే మీ తల్లిగారికి సంబంధించి లేదా మీ తల్లిగారి తోబుట్టువులకు సంబంధించి కొన్ని సమస్యలు పరిష్కరించడంలో మీరు తలమునకలయ్యే అవకాశం ఉన్నది అయితే ఈ సంవత్సరం అంతా కూడా శని దృష్టి పదవ స్థానంపై ఉండటంచే మీరు కీర్తి ప్రతిష్టల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది కొన్నిసార్లు మీరు తెలివి తక్కువగా చేసే పనులు మీకు మీ కుటుంబానికి కూడా ఇబ్బందులను అవమానాలను కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు మాట విషయంలో మరియు పని విషయంలో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీరు తొందరపడి అనే మాట కానీ చేసే పని కానీ మీ కుటుంబ సభ్యులకు మానసిక ఆందోళన ఇచ్చే అవకాశం ఉంటుంది రెండవ స్థానంపై శని యొక్క దృష్టి మీరు మాట్లాడే మాటలను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తుంది మీ మనసులో చెడు భావన లేనప్పటికీ కూడా మాట్లాడే విధానం కారణంగా ఎదుటివారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి స్థితి నెలకొంటుంది ఇటువంటి సందర్భాల్లో వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా ఉండటం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది గురు దృష్టి ప్రథమార్థంలో ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీ పిల్లలు అభివృద్ధిలోకి రావటమే కాకుండా వారు మీ ఆనందానికి కూడా కారణం అవడానికి ఎక్కువ అవకాశం ఈ సంవత్సరం గో గోచరిస్తూ ఉన్నది ఇంకా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఈ కర్కాటక రాశి విద్యార్థులకు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వల్ల చదువు విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు సంవత్సర ఆరంభం నుంచి కూడా ఏప్రిల్ చివరి వరకు గురువారం తొమ్మిదవ ఆ స్థానంలో అనుకూలంగా ఉండటంచే విద్యార్థులు చదువులో రాణించగలుగుతారు గురువు యొక్క దృష్టి ఒకటవ ఇంటిపై మూడవ ఇంటిపై మరియు ఐదవ స్థానంపై కూడా ఉండడం వల్ల చదువులో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రతగా చదవడమే కాకుండా పరీక్షలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు ఈ సమయంలో గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉన్నత విద్యాభ్యాసం విదేశాల్లో చేయాలనుకునే వారు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా వారు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందగలుగుతారు ఏప్రిల్ చివరిలో గురుగోచారం పదవ ఇంటికి మారటం వల్ల చదువులో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది నేర్చుకోవడం కంటే కూడా ఎక్కువగా మార్కులపై కీర్తి ప్రతిష్టలపై కూడా దృష్టి పెట్టడం వల్ల ఈ సమయంలోనే పరీక్షల్లో సరైన ఫలితాన్ని పొందలేరు ముఖ్యంగా శని దృష్టి రెండవ స్థానంపై ఐదవ స్థానంపై కూడా ఉండటం వల్ల బద్ధకం పెరగడమే కాకుండా వాయిదా వేసే స్వభావం కూడా అలవాటు అవుతుంది ముఖ్యంగా శని దృష్టి రెండవ ఇంటిపై ఐదవ ఇంటిపై ఉండడం వల్ల బద్ధకం పెరగడమే కాకుండా వాయిదా వేసే స్వభావం కూడా అలవాటవుతుంది తమకు అన్నీ తెలుసు అనే భావన పెరగడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కనపరచరు దాని కారణంగా అంతవరకు చదువులో బాగా రాణించిన వారు కూడా కొంత వెనకబడే అవకాశం అనేది ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు కూడా బద్ధకానికి అహంకారానికి తాపివ్వకుండా చదువు మీద దృష్టి పెట్టినట్లయితే చదువులో మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఈ సంవత్సరం కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి వారికి కూడా ప్రథమార్థంలో అనుకూలంగా ఫలితాలు పొందుతారు కానీ ద్వితీయార్థంలో శ్రమకు తగినటువంటి ఫలితం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా శ్రమించడం వల్ల వారు అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు ఇక కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏ గ్రహాలకు ఏ ఏ పరిహారాలు చేయాలనే విషయాన్ని కనుక మనం ప్రస్తావన చేస్తే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రథమార్థంలో ఆధ్యాత్మికంగా మంచి పురోగతి సాధ్యమవుతుంది తొమ్మిదవ స్థానంలో గురుగోచారం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రం దర్శనం చేయడమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రముఖులను సందర్శించగలుగుతారు గురువు యొక్క దృష్టి ఐదవ స్థానంలో గురు దృష్టి కారణంగా కొత్తగా ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరగడమే కాకుండా వాటిని నేర్చుకోవడానికి కూడా కృషి చేస్తారు ఈ సంవత్సరం శని మరియు కేతువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కేతువుకు మరియు శనికి పరిహారాలు చేయటం మంచిది ఏప్రిల్ తర్వాత గురువు గోచారం పదవ ఇంటిలో మధ్యమంగా ఉండటం వల్ల గురువుకు అలాగే రాహువుకు కూడా పరిహారం చేయడం మంచిది సంవత్సరం అంతా కూడా శని గోచారం ఎనిమిదవ స్థానంలో ఉంటుంది కాబట్టి శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి శనివారం కానీ శని స్తోత్ర పారాయణం చేయటం లేదా శని మంత్ర జపం చేయటం మంచిది అంతేకాకుండా శనికి సేవ చేయడం శారీరకంగా శ్రమ చేయడం ఇష్టం కాబట్టి మీరు శని ప్రభావం తగ్గించుకోవడానికి మీకు వీలైనంతగా పేదలకు లేదా వికలాంగులకు సేవ చేయటం అలాంటివి చేస్తే మంచిది అక్టోబర్ చివరి వరకు కూడా కేతువు గోచారం నాలుగవ స్థానంలో ఉంటుంది కాబట్టి దాని కారణంగా ఏర్పడే శారీరక మానసిక మరియు కుటుంబ సంబంధ సమస్యల ప్రభావం తగ్గడానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది దీనికి గాను ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కూడా కేతు స్తోత్రం చదవడం కానీ కేతు మంత్రజపం చేయడం కానీ మంచిది వీటితో పాటు గణపతి పూజ చేయడం గణపతి యొక్క స్తోత్రాలను పారాయణ చేయడం వల్ల కేతువు ఇచ్చే చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ఇప్పటి వరకు కూడా రాహు మరియు ఏప్రిల్ చివరి నుంచి కూడా గురువు గోచారం కూడా పదవ స్థానంలో మధ్యమంగా ఉంటుంది కాబట్టి గురువు మరియు రాహువులకు కూడా పరిహారాలు ఆచరించడం వల్ల ఉద్యోగంలో మరియు ఆర్థికంగా కూడా ఈ గ్రహాలు ఇచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం కూడా గురు స్తోత్రం చదవడం దత్తాత్రేయ గురు పూజ చేయటం మంచిది అలాగే రాహు ప్రభావం తగ్గడం కోసం ప్రతిరోజు లేదా ప్రతి శనివారం కూడా రాహు పూజ చేయడం లేదా రాహు యొక్క స్తోత్రాలను చదవడం కూడా మంచిది ఈ పరిహారాలు ఆచరించడం వల్ల ఈ సంవత్సరంలో మీ జీవితంలో ఏర్పడేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి స్వస్తి ప్రజాభ్యాం మహిం మహిషాం గో బ్రాహ్మణే భేశవమస్తు నిత్యం లోకా సమస్తా సుకినో భవन्तु सर्वे जनाः सुकिनो